ஆயாளும் வன்கோ ஓரைந்தி வைப்பெய்து ராப்பகல் மோதுவித்து உன்னை நான் அணுகாவகை செய்து போதிகள்டாய் கண்ணலே அமுதே கார்முகில் வண்ணனே கார்முகில் வண்ணனே கடல் ஞாலம் காக்கின்ற நின் நேமியனாய் வினையே நுடை வேதியனே நம்மாழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத்குரூன் தத்குரூம்ஷ நவுமி சர்வகுரூனபி உத்தாரகான் ஸ்ரீதராந்தான் ஸ்ரீமன்நாராயணாத்மனஹ ராமானுஜாய முனையே ஸ்ரீமதே யோகினே நமஹ. யோ விபூதித்வயாதீஷ சர்வாத்மோ ஜீவனே ரதஹ ஸ்ரீமதே ஷடகோபாய நம பரமயோகினே அபராம் ஸ்ருதிமத்ராக்ஷீத் திராவிடீம் பிரம்மசம்ஹிதாம். பரமயோகி அயினட்டுவண்டி நம்மாழ்வார்லு அனுகிரகின்சினட்டுவண்டி திருவாழ்மொழி பிரபந்தம்லோனி 7వ శతకంలో మొట్టమొదటి దశకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ దశకంలో నమ్మాళ్వార్లు తమకు ఈ లోకంలో కలిగినటువంటి ప్రాకృతికమైనటువంటి బాధలు వాటి గురించి చెబుతూ భగవంతుడే తనను ఈ లోకంలో ఉంచి కష్టపెడుతున్నాడు అని తాను వాపోయేటువంటి ఒక విధానం ఈ పాశురాల్లో కనిపిస్తుంది. నిజానికి నమ్మాళ్వారు పరమయోగి, భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది గొప్ప జ్ఞానమును సంపాదించినటువంటి వారు, మహాజ్ఞాని మహాయోగి పరమయోగి అని అంటాం. మనకు అన్నమాచార్యుల వారు కూడా ఆళ్వార్లను దృష్టిలో పెట్టుకునే పరమయోగులకు పరిపరివిధముల వరమొసగెడి నీ పాదము అని అంటారు. అంటే పరమయోగులకు పరిపరివిధముల వరములు ఒసగేటువంటి పాదం శ్రీనివాసునిది అని. అంటే పరమయోగులైనటువంటి వారు ఎవరు అని అంటే నమ్మాళ్వార్లు మొదలైనటువంటి ఆళ్వార్లే పరమయోగులు. ఈ పరమయోగులకు భగవంతుడు నిరంతరము వారికి కావలసినటువంటి అభీష్టములన్నీ ఇస్తూ ఉంటాడు. అలా ఉండేటువంటి పరమాత్మను గురించి ఈ దశకంలో నమ్మాళ్వార్లు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు, తనను ఎందుకు బాధ పెడుతున్నాడు భగవంతుడని కదా ఈ పాశురాల్లో వారు వాపోతున్నది. అంటే వారు ఈ లోకంలో ఉండేటువంటి ఈ కష్టాన్ని మనందరికీ తెలియపరచడం ముఖ్యమని. నిజానికి భగవంతుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నమ్మాళ్వార్లకి ప్రసాదించారు. అయితే వారికి ఆ జ్ఞానం వల్ల కూడా ఒక కష్టం. ఏమిటా కష్టం అని అంటే పరమపదం ఎలా ఉంటుందో, భగవంతుని దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుందో, భగవంతుణ్ణి అనుభవిస్తూ ఉంటే కలిగేటువంటి ఆనందం ఎలాంటిదో ఇదంతా తెలుసు. తెలియటం వల్ల తెలిసినటువంటి వారు ఈ లోకంలో ఉండగానే ఈ లోకంలో ఉండే తన చుట్టుపక్కల ఉండేటువంటి ఈ సంసారులందరినీ చూడగానే వారు పడుతున్నటువంటి కష్టమంతా కూడా తమకెక్కడ వస్తుందో అని బాధపడడం అనమాట. చూడండి, ఎక్కడైనా సరే ఎక్కడైనా ఒకచోట తగలబడిపోతుంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఇళ్ళకి ఆ నిప్పు అంటుకోగానే తన దాకా రాకపోయినా తాను ముందే తన వైపుకు ఆ నిప్పు వచ్చే లోపల రకరకాలైనటువంటి రక్షణకు సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ కూడా సమకూర్చుకుంటారు. అంటే ముందుగానే ఇంటిని తడిపేసుకోవడం, ఇంటి దగ్గరికి నిప్పు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుండడం, ఇవన్నీ చేస్తాం. కారణం ఏమిటంటే ఎక్కడో జరగచ్చు అది, కానీ తన ఇంటి దాకా వస్తేనో అని భయం. అంతేకాదు ఒక పాము పుట్ట దగ్గర ఉన్నటువంటి ఒక గుడ్డ పేలికను చూసినప్పటికీ అది గుడ్డపేలిక అని తెలుసుకునే లోపల పాము పుట్ట దగ్గర ఉంది కనుక అదే పామేమో అని భ్రమపడతాం మనం. అంటే ఒక రకమైన భయం అన్నమాట. అదే విధమైనటువంటి
పద్ధతి ఇక్కడ అమ్మాయివార్లలో కనిపిస్తుంది. లోకంలో తను చూసేటువంటి ప్రజలందరినీ, తన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ చూస్తుండగానే వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అంటే, ఈ లోకంలో ఉండేటువంటి విషయములకు వశులై ఉన్నారు, విషయ దాసులై అందరూ ఉన్నారు. విషయములు అంటే ఏమిటి అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటువంటివి ఈ లోకంలో ఉండేటువంటి విషయములు. ఎవరైనా దానికే బానిసలు అయిపోతారు. శబ్దానికో రూపానికో రసానికో గంధానికో వీటికే అందరం వసులమవుతాం. అంటే అందమైనటువంటి ఒక శబ్దం వినిపించింది, ఆ వైపు మన మనస్సు లాగేస్తుంటుంది. అందమైనటువంటి రూపం కంటికి కనిపించింది, కనిపించగానే అది ఆ రూపాన్ని చూడొచ్చా చూడకూడదా, ఆ రూపం దాకా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అదేం అవసరం లేదు, ఆ రూపాన్ని చూడటం కోసమని కళ్ళు ఊవిళ్ళూరుతూ ఉంటుంది. అలాగే తినొచ్చా తినకూడదా అవసరం లేదు, అది తినదగినదైనా తినకూడనిదైనా సరే అది రుచికరమైనది అంటే దాని ఎందు జిహ్వలాగేస్తూ ఉంటుంది. అంటే రసం అన్నమాట, రసానుభూతి. అంటే ఇవన్నీ కూడా మనల్ని ఈ లోకంలో తమ వైపు తిప్పుకుంటాయి. ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటివి వాటి వైపు తిప్పుకునేట్లుగా చేసేవి ఏమిటి అని అంటే పంచేంద్రియాలట. దాన్ని చెప్తున్నారు ఇంతకుముందు భాషణంలో కూడా, మొట్టమొదటి భాషణంలో కూడా, ఉన్నిలావయవ ఐవరాల్ కుమైతీత్తి అని అంటారు నమ్మాయి వాళ్ళు. లోపల ఉండేటువంటి ఈ శరీరం ఉన్నది, ఈ శరీరం లోపల ఐదుగురు ఉన్నారు. ఆ ఐదుగురు ఏమిటి అని అంటే నేత్రములు అంటే జ్ఞానేంద్రియములు అన్నమాట. అంటే జ్ఞానేంద్రియములు అనేటువంటివి ఈ లోకంలో ఏ దేన్ని పెడితే వాటిని మనకు చూపించి వాటి వైపు ఆ విషయాలను చూపించి ఆ విషయాలకు బానిసలుగా చేస్తాయి. నేత్రములు ఉన్నాయి, ఆ నేత్రములు అనేటువంటివి అందమైనటువంటి రూపాన్ని చూస్తే వాటి వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. నాలుక ఉన్నది, అది రసనేంద్రియం అంటాం. ఆ రసనేంద్రియం అనేటువంటిది రుచికరమైనటువంటి ఏదైనా కనిపిస్తే దాన్ని తినాలని ఆ వైపు మనస్సును లాగేస్తుంటుంది. అందమైన శబ్దం వినిపిస్తే చెవులు ఆ వైపు వెళ్ళిపోతుంటాయి. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియములనే నమ్మాళ్వార్లు ఐవర్ అంటారు. ఐవర్ అంటే ఐదుగురు అని. ఇక్కడ చూడండి నమ్మాళ్వార్లు ఆ చెప్పడంలో ఐవర్ అని ప్రాణులని చెప్పినట్లుగా చెబుతాను. నిజానికి ఇంద్రియాలు ప్రాణులు కావు, అవి అచేతనములు. అచేతనమైనటువంటి ఇంద్రియాలను చేతనములుగా ఇక్కడ మనకు నమ్మాళ్వార్లు వర్ణించడం దేనికోసము అని అంటే, ఆ ఐదు ఇంద్రియములు చైతన్యము కలిగినవి బాధిస్తున్నట్లుగా బాధిస్తున్నాయి అన్నమాట. అందుకని ఐవర్ అంటే ఐదుగురు. ఐవరాల్ కుమైతీత్తి, ఆ ఐదుగురు బాధించేట్లుగా చేస్తున్నావయ్యా నువ్వు. బాధించేట్లుగా చేయడం కూడా భగవంతుడు ఎలా అట అంటే, స్వామి నువ్వు ఈ శరీరాన్ని ఇచ్చావు, ఈ లోకంలో ఉండేట్లుగా చేసావు. ఈ లోకంలో ఈ శరీరం ఏం చేస్తుంది అంటే ఈ ఇంద్రియములతోటి బాధ పెడుతూ ఉంటుంది. ఈ శరీరం, ఈ శరీరంలోనే ఇంద్రియములు ఉన్నాయి. ఈ శరీరం కంటే వేరుగా ఆత్మ ఉన్నది అని తెలుసుకున్నప్పటికీ అది కూడా గుర్తులేనట్లుగా ఈ శరీరం బాధపెడుతుంది. చూడండి, ఎవరినైనా సరే ఎంత మహాజ్ఞాని అయినా అతనికి ఏదైనా సరే ఒక కష్టం కలిగితే నేను చాలా కష్టపడిపోతున్నాను అనుకుంటాం. జ్ఞానం అని అంటే ఏమిటి అంటే, నాకంటే ఈ శరీరం కంటే లోపల ఒకటి ఉన్నది ఆత్మ అని తెలుసుకోవడం జ్ఞానం. అది తెలిసిన వాడికి కూడా లోకంలో ఏదైనా కష్టాలు కలిగితే అయ్యో నేను కష్టపడిపోతున్నానని బాధపడతాం. అలాగే సుఖం కలిగితే నేను ఈరోజు చాలా సుఖంగా ఉన్నాను అనుకుంటాం. అంటే అర్థం ఏమిటనంటే, ఈ సుఖమో దుఃఖమో లోపల ఒక ఆత్మ ఉన్నది అనేటువంటిది తెలియకుండా చేస్తుంది. ఆ తెలియకుండా చేసేవి ఏమిటంటే ముఖ్యంగా ఇంద్రియములు కనుక, ఆ ఇంద్రియములు ఐవరాల్ కుమతీర్తి ఎన్నయం పాదపంకయం నండిలావహే నలివానన్న మెండు హిన్నాయ్ అని కిందటి పాశురంలో, స్వామి నన్ను నువ్వు బాధ పెడుతున్నావయ్యా ఈ ఐదు ఇంద్రియములతోటి, ఈ లోపల శరీరంలో ఐదు ఇంద్రియాలను ఉంచి ఆ ఐదు ఇంద్రియములు నన్ను బాధ పెట్టేట్టుగా నువ్వు చేస్తున్నావు అని అన్నారు. బాధ పెట్టేట్టుగా ఎవరు చేస్తున్నాడు, భగవంతుడు చేస్తున్నాడు అని. ఎందుకు అనంటే ఆయనే కదా చెప్పింది భగవద్గీతలో, క్షిపాం యజస్రమశుభాన్ ఆసురీష్వ యోనిషు తానహం ద్విషతక్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. భగవంతుడు భగవద్గీతలో చెప్తారు, ఎవరైతే భగవంతుణ్ణి ద్వేషిస్తూ ఉంటారో, అద్వేషం లేకుండా భగవంతుణ్ణి ద్వేషిస్తూ ఉంటారో, ఆ ద్వేషిస్తూ ఉండేటువంటి వాళ్లను అంటే నాస్తికులైనటువంటి వాళ్ళని ఏం చేస్తాడు ఆయన, క్షిపామి అజస్రం అశుభాను ఆసురీష్వేవ యోనిషు, ఆసురములైనటువంటి జన్మల్ని ఎత్తిస్తూ ఉంటాను అని అన్నాడు. అంటే ఎత్తిస్తూ ఉంటానంటే ఆయన వీళ్ళనందరినీ వేరే వేరే జన్మల్లో పడేయడు అనంటే వాడికి అలాంటి బుద్ధిని కలుగజేస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు ప్రేరణ అనేటువంటిది అలా ఉంటుందో, ఆ ప్రేరణను బట్టి లోకంలో అందరూ చెడిపోతూ ఉంటారు. భగవంతుని యొక్క ప్రేరణ వల్లే లోకంలో చెడు జరిగినా, భగవంతుని యొక్క ప్రేరణ వల్లే మంచి జరిగినా అలా అని చెప్పి చెడ్డవాళ్ళందరూ కూడా నేను చెడ్డ పని చేయట్లేదండి, భగవంతుడు నన్ను ఇలా ప్రేరేపించాడు అని చెప్పడం దీంట్లో ఉద్దేశం కాదు.
ప్రతిదీ భగవంతుడే చేసిన వాడి యొక్క ఒక ప్రయత్నం వల్ల, ఒక చిన్న ప్రయత్నం మనలో ఒక చిన్న మంచి కనుక ఉంటే ఆ మంచిని భగవంతుడు పెంపొందింపజేస్తాడు. మనలో ఒక చిన్న దుష్టగుణం ఉంటే ఆ దుష్టగుణాన్ని పెంపొందింపజేస్తాడు. అంటే ఉదాహరణకి ఒక చోట ఒక చిన్న నిప్పురవ్వు ఉందనుకోండి, ఆ నిప్పురవ్వను మనం ఆర్పడానికి ప్రయత్నిస్తే అది ఆరిపోతే చల్లగా ఉంటుంది. కానీ దాన్ని కొంచెం పెంచాలని కొంచెం ఊదామనుకోండి, ఆ చిన్న నిప్పురవ్వ కొంచెం పెద్దదవుతుంది, ఇంకొంచెం సేపు ఊదితే అది ఇంకా పెద్దదై మొత్తం దహించేస్తుంది. అదేవిధంగా లోపల మన లోపల కొంచెం ఈ మాత్రం ఒక ఆస్తిక బుద్ధి ఉంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, ఆ ఆస్తిక బుద్ధి లేకుండా నాస్తిక బుద్ధి ఉంటే నశింపజేస్తాడు అని. కనుక అలాగా నమ్మాళ్ళ వారు కూడా ఈ దశకంలో అలాంటి భావన కలిగి ఉన్నారు. దీన్ని మనకు రెండో పాశురాన్ని అనుసంధానం చేసుకొని ఆ పాశురార్థాన్ని భావిద్దాం. ఎన్నయాళుం వన్గో ఓరైంది వై పెయ్దు ఇరా పహల్ మోదు విత్తిట్టు ఉన్నైనా నణుహావహే షైదు పోది కండాయ్ కన్నలే యముదే కార్ముహిల్ వణ్ణనే కడల్ న్యాలంకా కిన్న మిన్ను నేమియనాయ్ వినయేనుడై వేదియనే. ఓ స్వామి, నీవు కన్నలే ఓ కలకండ వంటి ఒక భోగ్యభూతమైనటువంటి వాడివి. కన్నలే అంటే కన్నలంటే కలకండట, అంటే నిరంతరం బాగా తీపిగా ఉండేటువంటి వస్తువు. కన్నలే అముదే భోగ్యభూతుడైనటువంటి వాడా, అమృతము వంటి వాడా. కన్నలే అలాగే కలకండ వంటి వాడా. కార్ముహిల్ వన్ననే మేఘము వంటి సుందరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడా. అంటే కాలమేఘశ్యాముడిని కదా మనం అంటాం భగవంతుణ్ణి. కార్ముహిల్ వన్ననే అంటే కార్ముహిల్ వన్ననే, ముహిల్ అంటే మేఘం, కార్ముహిల్ వన్ననే నీలమేఘశ్యాముడా అని అర్థం. కార్ముహిల్ వన్ననే కడల్ న్యాలం కాకిన్న మిన్నునేమియనాయి. భగవంతుని యొక్క చేతిలో సుదర్శనం ఉంటుంది అని. జ్వాలా సహస్రారధరం సర్వారిష్ట వినాశకం సర్వసంపత్ప్రదం శేషగిరీశం శ్రీనిధిం భజే అని అంటారు. శేషగిరి మీద వేంచేసి ఉన్నటువంటి వాడు, శేషాద్రి పర్వతములపై వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాస పరమాత్మ, ఆయన చేతిలో ఉండేటువంటి ఆ చక్రం ఉన్నదే అది జ్వాలా సహస్రారధరం. జ్వాలా సహస్రారం అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప సుదర్శనం. అది మిన్నునేమి అనాయ్, ప్రకాశించేటువంటి సుదర్శనం చక్రం అది. దానితో కలిసి ఈ కడల్ఞాలం కాకిన్న, సముద్రముచే పరివేష్టితమై ఉన్నటువంటి ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని రక్షించేటువంటి కడల్ఞాలం కాకిన్న మిన్నునేమి అనాయ్ వినయేనుడై వేది అనే. వినయేన్ అత్యంత పాపిని నేను, అలాంటి అత్యంత పాపినైనటువంటి నాకు నీవు నేరుగా కనిపించవు. వేది అనే వేదముల ద్వారా నువ్వు ప్రత్యక్షమవుతావయ్యా. అంటే భగవంతుడు ఎలా మనకు దర్శనమిస్తాడు అంటే సాక్షాత్తుగా దర్శనమివ్వడు. ఎలా దర్శనమిస్తాడు అనంటే వేదముల ద్వారా దర్శనమిస్తాడు. కనుక వేది అనే ప్రమాణసిద్ధమైనటువంటి వేదముల ద్వారా మనకు శబ్ద ప్రత్యక్షము ద్వారా, శబ్దమును మనం సాధించడం ద్వారా కనిపించేటువంటి వాడా. మిన్ను నేమియనాయ్ వినయేనుడై వేది అనే, సాక్షాత్తుగా నాకు సాక్షాత్కరింపగా వేదముల ద్వారా నీ ఉన్నావు అని తెలుసుకునే విధంగా చేసేటువంటి ఓ స్వామి, వేది అనే ఎన్న యాళుం వన్గోవోరైంది వైపేదు. నువ్వు నన్ను ఎలాంటి లోకంలో ఉంచావయ్యా? ఎన్న యాళుం వన్గోవోరైంది వైపేదు. నిజానికి నీ చేతిలో ఉండేటువంటివి ఈ సమస్తమైనటువంటి ప్రకృతి అంతా. ఈ ప్రకృతిలో ఈ శరీరాన్ని ఇచ్చాము అని అంటే ఈ శరీరం అంతా ఈ ప్రకృతికి ఉపలక్షణం లాంటిది. ఈ శరీరం ఎలాంటిది, మన యొక్క దేహం అంతా కూడా ప్రకృతిలో భాగమే. ఈ ప్రకృతిలో ఉండేటువంటి లక్షణములన్నీ ఈ శరీరంలో ఉంటాయి. ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియములకు ఈ ప్రకృతి సంబంధం ఉన్నది. కనుక దీనికి ప్రకృతి అని పేరు. ఈ ప్రకృతి అంతా ఎవరి చేతిలో ఉన్నది అంటే భగవంతుని చేతిలోనే ఉన్నది. కానీ భగవంతుడు ఈ ప్రకృతి తత్వమైనటువంటి శరీరమును మనకిచ్చి ఈ లోపల ఉండేటువంటి ఈ చేతనమును అంటే ఈ ఆత్మ పదార్థాన్ని భగవంతుడు ఆ ప్రకృతికి అధీనంగా చేశాడు అని అంటున్నారు. ఎన్న యాళుం వన్గో ఓరైంది వైపోయేది. ఈ శరీరంలో భగవాన్ నీవు నన్ను ఈ శరీరంలో ఉంచి ఈ శరీరంలో ఉండేటువంటి 5 ఇంద్రియములకు నన్ను బద్ధుణ్ణి చేశావు. నువ్వు ఆ 5 ఇంద్రియములను నువ్వు సృష్టించావు. ఎన్న యాళం వన్గో, ఈ ఇంద్రియములు ఎలాంటివి అంటే నన్ను శాసిస్తున్నాయి. నిజానికి ఇంద్రియములను మనం శాసిస్తామా, ఇంద్రియములు మనల్ని శాసిస్తున్నాయా అనంటే, చూడండి లోకంలో ఎవరైనా సరే ఆ రూపాన్ని చూడాలనుంది. ఎంత అందంగా ఉందండి అది ఆ వస్తువు, ఆ అందాన్ని చూస్తుంటే ఇంకా చూడాలనుంది అని అంటాం.
అంటే ఈ అందాన్ని చూస్తుంటే చూడాలనుంది అని ఎలా మనకు తెలిసింది అంటే నేత్రం వల్ల కదా తెలిసింది. ఆ నేత్రం అనేటువంటిది ఆ అందాన్ని చూసి ఆ అందముపై ఆకర్షింపబడి ఆ అందాన్నే చూడాలి అనుకునేట్లుగా చేసింది అని అంటే ఆ ఇంద్రియం అనేటువంటిది ఎంత బలవత్తరమైనది అని అంటే చూడొద్దు అనుకుంటే చూడకుండా ఉండలేం మనం, చూసి తీరాల్సిందే అనిపిస్తుంది అనమాట. అంటే అదే మనల్ని శాసిస్తోంది, ప్రతి ఇంద్రియము మనల్ని శాసిస్తోంది. ఈ ఐదు ఇంద్రియాలు నేత్రము, జిహ్వ, ఘ్రాణరేతు, జిహ్వ ఘ్రాణము, ఇవన్నీ అంటే ముక్కు వాసనను కనిపెట్టేటువంటి, నాలుక, చెవులు, కళ్ళు అనేటువంటి ఈ ఐదు ఇంద్రియములు, త్వక్ అంటే చర్మము అంటే స్పర్శకు, శబ్దమునకు, రూపమునకు, రసమునకు, గంధమునకు, ఇలాంటి విషయములకు చూపించేటువంటి, ఆ విషయములను చూపించేటువంటి ఐదు ఇంద్రియములు వన్ కో ఓరైంది అయిపోయింది. ఇవి మనల్ని శాసిస్తున్నాయి. ఈ ఐదు ఇంద్రియములు మనల్ని శాసించి ఇలా ఇలా చేయి, ఇలా ఇలా చేయి అని మనల్ని బాధ పెడుతున్నాయి. ఓరైంది అయిపోయేది. అలాంటి ఇంద్రియములను సృష్టించి ఇరాపహల్ మోది విత్తిట్టు, రాత్రి పగలు అనేటువంటిది లేకుండా ఇరాపహల్ రాత్రి పగలు మోది విత్తిట్టు నన్ను బాగా కష్టపడేట్టుగా చేస్తున్నాయి అవి. మోది విత్తిట్టు పైగా కష్టపడేట్టుగా అవి చేస్తున్నాయి కాదు, నీవే వాటికి నన్ను దాసుణ్ణిగా చేసి వాటి ద్వారా నన్ను బాధ పెడుతున్నావు. ఇరాపహల్ మోది విత్తిట్టు ఉన్నయినా నణువాహై అణియావహై చేదుబోధిగండాయ్, నిన్ను నన్ను చేరకుండా, నీ దగ్గరికి నన్ను చేరకుండా ఆ ఇంద్రియముల ద్వారా నన్ను బాధిస్తున్నావే, ఇది నీకు భావ్యమా అని ఈ పాశురంలో, రెండవ పాశురంలో నమ్మాళ్వార్లు ఆ ఐదు ఇంద్రియములకు ఉండేటువంటి ఇంద్రియాణి ప్రమాధిని అన్నట్లుగా ఆ ఇంద్రియములు ఎంత గొప్పవో ఆ ఇంద్రియములకు గొప్పతనాన్ని చెప్తూ, ఆ ఇంద్రియములు ఎలా బాధిస్తాయో వాటి గురించి చెప్తూ, అలా నన్ను బాధ పెట్టడం అనేటువంటిది నీకు భావ్యమా స్వామి, నీకు నేను శరణాగతి చేశాను కదా, నీవు నన్ను రక్షించు అని ఈ పాశురం ద్వారా మనకు నమ్మాళ్వార్లు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. ராபகல் மோதுவித்து உன்னை நான் அணுகாவகை செய்து போதிகள்டாய் கண்ணலே அமுதே கார்முகில் வண்ணனே கார்முகில் வண்ணனே கடல் ஞாலம் காக்கின்ற மின் நேமியனாய் வினையே நுடை வேதியனே நம்மாழ்வார் திருவடிகளே சரணம். Oh.